వరుసగా చేశాను నితిన్ది. అయిపోయిన తర్వాత రామ్ గోపాలం హిందీలో పిలుచుకొని వెళ్ళి హిందీ చేయించాడు. అప్పుడు రామ్ గోపాలం దగ్గర వర్క్ చేయడం అంటే నట జోక్. సెకండ్ మూవీ రామ్ గోపాల్ వర్మ గారితో ఇమీడియట్గా బాలీవుడ్, అది ఇది అజ్ఞాత్ అడవి, అడవి నితిన్ గారి దాంట్లో ఒక సాంగ్ చేసాము. ఆయన ఫస్ట్ రామ్ గోపాలం చూడగానే యువర్ నాట్ లుకింగ్ కొరియోగ్రాఫర్, హీరో అని అంటారు. ఇదేంటి ఇలా ఉన్నాడు, ఈడేం చేస్తాడు అన్న అడిగారు. లేదు సార్ నన్ను నమ్మండి బాగా చేస్తాడు అని చెప్పి నితిన్ సార్ చెప్తే, అప్పుడు ఇంకా అక్కడ పోయినాం, అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసి చూపించగానే సూపర్ బాగా చేసావు అతను ఒకటి అని చెప్పి ఆయన ఒక్క షాట్, యాక్చువల్లీ ఆయన ఉంటాడు షూట్ అప్పుడు, ఆయన నువ్వు ఏం చేస్తావు చేయన్నారు. చేసి చూపించిన తర్వాత ఆయన నన్ను వదిలేసి, లేదు బాగా చేస్తున్నావు చేయను సార్, మీరున్నాను సార్ అంటే నేనుంటే చెడిపేస్తాను, నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు చేయన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ దాంట్లోనే చేశాను కంటిన్యూగా. నేను ఒక సాంగ్ ఇస్తే దాంట్లో ఇంకో సాంగ్ చేస్తా ఖచ్చితంగా. మీ వర్క్ చూస్తే డెఫినెట్గా ఇస్తాను, వస్తా ఉంది ఇప్పటికీ అనాది నుంచి వస్తాను అంది. అది డ్రోన్ అదైపోయిన అడవి బాగా సినిమా రిలీజ్ అయింది పోయింది, అక్కడ డిసప్పాయింట్. దాని తర్వాత ఇంకో రెచ్చిపో చేశాను, వరుసగా చేశాను నితిన్ సారీ రెచ్చిపో, దాంట్లో 2 సాంగ్స్ చేశాను. అది ఎందుకంటే లెగ్ అంటారు ఇక ఇండస్ట్రీలో, ఈ లెగ్ చూడు వీడి వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయి అది ఇది అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆయన నమ్మను కానీ సెంటిమెంట్ ఉంది ఇక్కడ అలా అలా అని చెప్పి అందరు చేయరు సెంటిమెంటు. కొంతమంది ఉంది ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ లేదు, ఏంటప్ప ఏదో అడ్డుపడుతుంది ఆ లైఫ్ కానీ ఇలా కాదని ఆపేసా షూటింగ్స్ చేయడం ఆపేసా. చిన్న చిన్న సినిమాలు వచ్చేది, పెద్దదే చేస్తా పెద్ద హీరోతో చేస్తా ఎవరైనా కానీ. నేను ఇంకా తిరిగా తారక్ సార్ దగ్గర తిరిగాను, బన్నీ సార్ దగ్గర తిరిగాను, ప్రభాస్ గారి అందరి దగ్గర తిరిగా బాగా తిరిగా, చరణ్ సార్ దగ్గర మాత్రం తిరగలే నేను. తిరిగాను వాళ్ళ దాకా చేరుకోలేదు. వాళ్ళు కూడా అంటే నేను హీరోలని తప్పట్లేదు, ఎందుకంటే నా మీద 1 కోటి రూపాయలు పెడతారు ఒక డ్యాన్స్ మాస్టర్ మీద, 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు 2 కోట్లు పెరుగుతూనే ఉంటుంది. ఒక సాంగ్ చేయాలంటే అంత బడ్జెట్ అవుతుంది, పెద్దగా ఉంటుంది. మనల్ని నమ్మి పెట్టడం అంటే నాట ఎవరని ఇస్తారు, ఏమని ఇస్తారు మనకి సాంగ్, అందుకే వాళ్ళు తప్పని తిరిగాను. వాళ్ళు ఇస్తా ఇస్తా అన్నారు, మేబీ వాళ్ళకు భయం కదా అసలు, అంతే కదా మన అంత అంత పెడితే ఇటు చెడిపేస్తారేమో సాంగ్ ఏదన్నా అయితే. అయితే ఉన్నారు కదా మాస్టర్లు, రాజు మాస్టర్ ఉన్నాడు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు తీద్దామని వాళ్ళు వాళ్ళ త్రూ కరెక్ట్, మనం వాళ్ళని ఎవరు తప్పుపట్టలేదు. ఇంకా ఆ లైఫ్ వెళ్తామని ఎవరు ఇవ్వట్లేదు, ఏం చేయాలరా బాబు అని అను. ఈ లోపల డీ ప్రోగ్రామ్ అని ఒక ఆఫర్ వచ్చింది ఈటీవీలో, D3 అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను మామూలుగానే ఇవ్వట్లేదు నా సాంగ్స్. సో సినిమా ఆగిపోయిన తర్వాత ఎంత గ్యాప్ తర్వాత డీ వచ్చింది? వన్ ఇయర్కి డీ వచ్చింది, డీ చేసాను. దాది ప్లస్ అవుతుంది అనుకున్నాను నాకు, బాగా ప్లస్ అయింది మైనస్ అయింది అది. బట్ మీరంటూ జానీ మాస్టర్ జనాలకు తెలిసింది అదే ప్లస్, ఇది నేనంటూ తెలవడానికి అది ప్లస్. మామూలుగానే నా సాంగ్స్ ఇవ్వట్లే, అది చేసిన తర్వాత ఇంకా ఇవ్వలే, 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నాయి. అదొక 1 ఇయర్ దాని ముందు, మళ్ళీ తర్వాత 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇవ్వట్లే ఎవడంటే వాడికి ప్రౌడ్, వాడికి అది ఇది ఇది, వాడు అలా ఇలానే ఒక ప్రోగ్రామ్ కాబట్టి అది అలా జరుగుండొచ్చు కానీ, బట్ అది మీకు ఎఫెక్ట్ కొట్టింది, బాగా పడింది. పేరే వచ్చింది నాకు, ఏది ఈ రోజుకి నేను వాసన చెప్తున్నాను, నా మొబైల్స్ మీకు చూపిస్తాను, నా ఫోటో బైక్స్ వైజర్ మీద వేసుకొని తిరుగుతుంటారు, పచ్చబొట్టు వేసుకొని తిరుగుతుంటారు. ఏం చూస్తాను జానీ మాస్టర్? సో చాలా మంది అదైతే దొరికింది నాకు, దాంట్లో నుంచి డీ నుంచి బాగా దొరికింది నాకు అని. కానీ సినిమాలు మిస్ అయినా తర్వాత ఇంకా మిస్ ఇంకా ఏం చేద్దాం అన్న టైంలో అంటే ఏం కనపడలేదు దారులు. ఆలోచిస్తా ఉన్నా నా దగ్గరికి వచ్చాడు, సారీ రా డబ్బులు పంపించలేకపోతున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ నేను వెళ్తున్నాను అని చెప్పాడు. నిద్ర లేచాను, కళ అది కళ్ళో కళ్ళో ఫోన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, ఎక్కడున్నానంటే ఇంట్లో ఉన్నానంటే తొందరగా ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాను, చనిపోయిన తను యాక్సిడెంట్. సిరాజ్ చనిపోయాడు.